హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కంగువా మూవీలో మనం చూసుకున్నట్లయితే స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండ్ అలాగే ఈ వీడియోలో కొంచెం స్పాయిలర్స్ కూడా ఉంటాయి మూవీలో నుంచి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మూవీని వెళ్ళి ఈ వీడియో చూడకండి అండ్ ఇందులో వచ్చేసి కార్తిక్ గారు కూడా ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట సూర్య గారి బ్రదర్ కార్తిక్ కంగువా మూవీలో విలన్గా చేస్తున్నారు అని చెప్పి ఒక పక్కన టాక్ అయితే వచ్చిందనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ సూర్య గారు అండ్ అలాగే కార్తిక్ గారు అయితే ఈ మూవీలో నేను లేను అన్నట్టయితే మనకి చిన్న స్మైల్ ఇస్తూ చెప్పేశారు ఈ మూవీలో లేను అని అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ క్లైమాక్స్ సీన్స్లో అయితే వస్తుంటాయి గూస్ బంప్స్ మామూలుగా ఉండదు మూవీ మొత్తానికి అయితే చాలా బాగుంది బ్లాక్ బస్టర్స్ సాధించింది అన్ని చోట్ల కంగువా మూవీ టాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అండ్ కంగువా మూవీ స్టోరీ వచ్చేసి ఒక చిన్న బాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాడి పేరు వచ్చేసి పులవామా అని ఉంటుందన్నమాట అండ్ అలాగే మన సూర్యగారి కంగువ అండ్ ఇప్పుడు పాస్ట్ పది వందల తొంభై ఏడు కాలం నుంచి అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్కి మనకి స్టోరీ అయితే షిఫ్ట్ అవుతూ చూపిస్తూ ఉంటుంది డైరెక్టర్ శివ వచ్చి అండ్ సూర్య గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కేసీ మూవీ రివ్యూస్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం గంగవ మూవీ చూసుకున్నట్లయితే చాలా బాగుంది అండ్ ఇందులో ఆ స్టోరీ ఏంటంటే ఆ పిల్లగాడికి ఒక మాట ఇస్తాడనమాట మన సూర్య వచ్చేసి వాళ్ళ మదర్కి అండ్ ఆ బాబుని ఏ విధంగా కాపాడాడు తర్వాత తను చనిపోయాడా లేదా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పుట్టి మళ్ళీ ఏ విధంగా అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు అండ్ అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కంగువా మూవీలో బ్రెయిన్కి సంబంధించి అది కూడా మన కార్తిక్ గారు చేయిస్తూ ఉంటారు ఆ ఎక్స్పెరిమెంట్ అన్నీ మనకి లాస్ట్లో అయితే క్లైమాక్స్లో రివీల్ చేస్తారు ఇద్దరు కార్తిక్లు ఇద్దరు అయితే చూపిస్తారు విలన్ బాబీ డియోల్ని అయితే చంపేశారు అనమాట మూవీలో అండ్ దాని తర్వాత ఇప్పుడు మెయిన్ విలన్గా మారేది ఎవరంటే కార్తిక్ అనమాట అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆ లుక్ అవన్నీ చూసుకున్నట్లయితే మనం కంగువా కంటే భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు సూర్య క్యారెక్టర్ కాదు కార్తిక్ క్యారెక్టర్ వచ్చేసి చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో పార్ట్ టూ కూడా అయితే ఉంది చాలా గట్టిగా అయితే ప్లాన్ చేసిండు డైరెక్టర్ శివ వచ్చేసి మనకి కంగవ టూ కూడా ఉన్నట్టు చూపించారు స్టోరీలు అయితే ఒక బాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఐదు జాతులు సంబంధించిన ట్రైబల్స్ అయితే ఉంటారనమాట ఐదు దీవుల్లో ఉంటారు ఒక్కొక్క దీవులు ఒక్కొక్క జాతికి సంబంధించిన తెగలైతే ఉంటాయి వాళ్ళ మధ్య ఏ విధంగా గొడవలు ఉంటాయి అండ్ అలాగే ఒక నాయకుడు అయితే వస్తూ ఉంటాడు అనమాట వేరే దేశం నుంచి వాడు ఆ దీవుల్ని మొత్తాన్ని ఆక్రమించాలని చెప్పి చూస్తూ ఉంటాడు అండ్ అందులోనే వీళ్ళల్లో వీళ్ళనే ఒకరిని కొనేసి వాడైతే అక్కడ ఉన్న ప్రజల్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదే సమయంలో మనకు కంగువ అయితే అడ్డుపడుతూ ఉంటాడు ఆ బాబిడియోల మధ్య అండ్ అలాగే కంగువ మధ్య గొడవ ఏంటి ఈ విధంగా అయితే ఉంటుంది మూవీ వచ్చేసి అండ్ క్లైమాక్స్లో అయితే సూర్య గారు అండ్ అలాగే మన కార్తిక్ గారు ఎంట్రీలతో అదిరిపోతుంది అనమాట ఇక్కడ ప్రజెంట్లో ఉంటారు ఇద్దరు అండ్ అలాగే జరిగిపోయిన టైం లైన్లో కూడా మనకు చూపిస్తూ ఉంటారు మేము ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు ఆ బాబు మీదే మనకు సూర్య వచ్చేసి ఆ బాబుని కాపాడాలని ట్రై చేస్తూ ఉంటాడు అండ్ అప్పుడు జరిగిపోయిన కారణాలను కూడా కన్నా కార్తికే ఒక రాజులాగా ప్లేస్ ప్లేస్లోకి అయితే వస్తాడు అనమాట చాలా బాగుంటుంది మూవీ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇదే మూవీ స్టోరీ ఓకే